వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సిద్ధు. సో వైసీపీ పరిపాలన విధానం కంప్లీట్ ఇప్పుడు వచ్చి వైసీపీ వచ్చి 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది. రానున్న కొన్ని రోజులు కొన్ని నెలల్లో వైసీపీ పరిపాలన మళ్ళీ ఎలక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అసలు జిల్లా అధ్యక్షుడైనటువంటి వీరన్ గారు మనతో పాటు ఉన్న అసలు ఇక్కడ పరిపాలన విధానం ఎలా ఉంది, అసలు జెన్యున్గా మాట్లాడదాం, అసలు ఏ విధంగా ఉన్నదే తెలుసుకుందాం అన్న. నమస్తే అన్న. నమస్తే అండి. అన్న ఏంటన్నా అక్కడ వైసీపీ పరిపాలనలో కొంతమంది చూస్తే ఏమో చాలా బాగుంది అంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది ఏమో ఎందుకు వచ్చిన పరిపాలన కొంతమంది అంటారు, మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వేదిక మీద చెప్తూనే ఉన్నారు ఏమనంటే ఇది క్లాస్ వార్ అని. పేదవాడికి పెత్తందారికి మధ్య జరిగే ఒక యుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిగణించారు దీన్ని. అది ఎందుకంటే డబ్బున్నవాడు ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నచ్చడు. డబ్బు లేని నిరుపేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, దిగువ తరగతి కుటుంబాలకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చుతాడు. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు కులాల మధ్యన మతాల మధ్యన జరుగుతున్నాయి. అందుకే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే పేదవాడికి పెత్తందారికి మధ్యన జరిగే ఒక యుద్ధంగానే ఆయన చెప్తున్నాడు. పేదవాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు పేదవాడి గురించి ఒక అడిగేస్తే ఈయన ఆయన కొడుగ్గా ఆయన ఆశయాలు కొనసాగిస్తూ పార్టీ పెట్టి సీఎం అయ్యి 10 అడుగులు ముందుకేస్తూ పేదవాడి పక్షాన్ని నిలబడి ఇవాళ పేదవాళ్ళలో దేవుడయ్యాడు. అటువంటి దేవుణ్ణి ఇవాళ దెయ్యంతో పోలుస్తున్నారు కొంతమంది పెత్తందారులు. ఎందుకంటే గ్రామ పరిపాలన విధానం ఈరోజు పోయిన రోజుల్లో ఎలా ఉండేదంటే ఒక ఊళ్ళో పెద్దల దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని అయ్యగారు బాబుగారు మాకు పెన్షన్ లేదు, లేకపోతే మాకు ఇళ్ల స్థలం లేదు, మాకు పథకాలు కావాలని నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. ఈ రోజున ఏ పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ దిగువ తరగతి వాడు కానీ అర్హత ఉంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కడికి వాలంటీర్ ఇంటికి వచ్చి వాళ్ళకి ఏ పథకానికి వాళ్ళు అర్హులో ఆ పథకం పెట్టి ఇవాళ లబ్ధిదారుడికి నేరుగా అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ అనేది జరగడం జరుగుతుంది. ఇంకా ఈ పేదవాడికి పెత్తందారుతో పనే ఉంది, అది ఈ పెత్తందారులకున్న ఏకైక కడుపు మంట. ఆ కడుపు మంట వల్లనే ఇవాళ జగన్ని విమర్శిస్తున్నారు తప్ప అంతకు మించి ఏం కాదండి. అలా మీరు చెప్పింది అంతా బాగున్నది. ఇప్పుడు అభివృద్ధి పేదవాడికి అంటారో మధ్యతరగతి అనో ఉన్నవాడికి అంటారు, ఉన్నవాడికి ఎలాగున్నా పేదవాళ్ళు ఒక అన్యాయం జరుగుతుంది అంటారా? ఇప్పుడు పేదవాళ్ళు ఒకప్పుడు 300 వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 1800 వస్తుంది. ఇప్పుడు అదే పప్పు నూనె యొక్క నిత్యావసర సరుకులు చూసుకుంటే ఒకప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మనం వేసేది 10,000 ఇస్తున్నామా 18,000 ఇస్తున్నామా అనేది మరి ఇవే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఎడం చేతుడు ఇచ్చి కుడి చేతుడు లాగేసుకుంటా, లేదా కుడి చేతుడు ఎడం చేతులు లాగేసుకున్నట్టుగా మనకు కనిపిస్తలేదా? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనకి కరోనా ముందు కరోనా తర్వాత, ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద కూడా ప్రపంచ దేశాలు అన్నీ కూడా కరోనా ముందు కరోనా తర్వాత అనే విధంగా మన ప్రభుత్వాల పరిపాలన మనిషి జీవన విధానం అనేది జరుగుతుంది. పేదవాడికి ఓ చేత్తో ఇస్తూ ఓ చేత్తో తీసేసుకుంటున్నాడని అంటున్నారు. కానీ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, నిత్యావసర వస్తువులు అనేది ఎవరి చేతిలో ఉంటాయి, ఆయన ఎంతవరకు వాటిని మ్యానిఫ్లేట్ చేయగలడు, అట్లా పెంచే అధికారం కానీ తగ్గించే అధికారం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎందులోనూ కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఇవాళ గ్యాస్ పెరిగినా ఇంకోటి పెరిగినా మీరనే కరెంటు బిల్లు అనేది ఉంది, అది స్వల్పంగా పెరగడం అనేది వాస్తవం. పెరుగుదల అనేది మన ఎదుగుదలతో పాటు ఆ పెరుగుదల కూడా వస్తుంది. నేను 2016 2017లో నేను ఇల్లు కట్టినప్పుడు ఒక తాపీ మేస్త్రికి జీతం 450 రూపాయలు కుర్రోడికి ఇస్తే 550 రూపాయలు మేస్త్రికి ఇచ్చేవాళ్ళం. ఈరోజు ఒక తాపీ మేస్త్రి జీతం మేస్త్రికి 1000 ఉంది, కుర్రోడికి 800 రూపాయలు ఉంది. మన జీవన విధానంలో మనం సంపాదించే సంపాదనకి ఈ రేట్ల ఇష్యూ అనేది ఎలా పెరుగుతుందో రేషియో, అలాగే మన ఈ మన నిత్యావసర వస్తువుల మీద కానీ లేకపోతే మనం వాడుకునే కరెంటు మీద వీటి మీద అది పెరగడం అనేది సహజంగా జరుగుద్ది. అది జరగకపోతే ఈ ఆర్థిక వ్యవస్థ ఎలా జరుగుతుంది? ఆర్థిక వ్యవస్థ అనేది ప్రభుత్వాలు చూసుకోవాల్సిన బాధ్యత ఏంటి? పేదవాడిని కాపాడాలి, పేదవాళ్ళకి అన్నీ సమకూర్చాలి. ఆ సమకూర్చే విధానంలో భాగంగా కొన్ని కొన్ని స్వల్పంగా పెంచేవి ఉంటాయి, తగ్గించేవి ఉంటాయి. పెంచినయే చూస్తున్నారు తప్ప తగ్గించినాయి అనేది మాత్రం చూడట్లేదు. ఉదాహరణకి ఇదివరకు క్యాష్ సర్టిఫికేట్ కావాలంటే ఎంత ఖర్చు పెట్టేవారు అందరికీ తెలుసు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఎంత ఖర్చు పెట్టేవారు అందరికీ తెలుసు. ఇటువంటి పరిపాలన వ్యవస్థను అందరినీ గ్రామంలో తీసుకొచ్చి ఫ్రీగా అందజేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక దాంట్లో పెంచేసేపటికి ఇదిగో పెంచేశారు అంటే అది కరెక్ట్ కాదండి.